హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కొబ్బరి పాలు చికెన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియోలో నేను కొబ్బరి పాలు పులావ్ చేశాను దాన్ని సూపర్ హిట్ చేశారు దీన్ని కూడా సూపర్ హిట్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్ దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను టూ కప్స్ రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అలాగే కొబ్బరిపాలను కూడా తీసి పెట్టుకున్నాను ఈ కొబ్బరి పాలు టూ కప్స్కి ఫోర్ కప్స్ తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఈ పులావ్ కోసం అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేసుకుందాం మీరు నెయ్యితో అయినా సరే చేసుకోవచ్చు ఆయిల్ వేడైన తర్వాత జీడిపప్పు అలాగే బిర్యానీ మసాలా దినుసులు వేసి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి మనకు జిడిపప్పు ఇప్పుడు వేసుకుంటే ఫ్రై అవుతాయి అనే డౌట్ వస్తుందేమో ఫ్రెండ్స్ చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ అలాగే రెండు టొమాటోలు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందాం వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకున్న తరువాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం మనకు చికెన్ చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం కారం వేసి బాగా మిక్స్ చేసుకున్న తరువాత ఇందులో మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకుందాం కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత ఒక్కసారి అన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కొబ్బరిపాలను ఒక వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాం మనకు కొబ్బరి పాలు చక్కగా ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఒక గంట పాటు నానపెట్టుకున్న సోనా మసూరి రైస్ వేసి మిక్స్ చేసుకుందాం ఇక్కడ నేను సోనా మసూరి రైస్ వాడుతున్నాను ఫ్రెండ్స్ మీరు బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు రైస్తో చేసుకుంటే గ్లాస్ రైస్కి గ్లాసు నేర కొబ్బరి పాలు వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మూత తీసి మరొకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకు రైస్ మొత్తం పొడి పొడిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ రైస్ ఉడకడానికి మనకు కనీసం ఒక పది నిమిషాలు టైం పడుతుంది ఫ్రెండ్స్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు రైస్ ఇలా పొడి పొడిగా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రైస్ని బాగా మిక్స్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మనకు చికెన్ పీస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలు చికెన్ పులావ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ